హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను 5 రకాల పప్పులతో పొడి చేసి చూపిస్తున్నానండి. ఈ పొడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇన్ని రకాల పప్పులు వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా ఈ పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న గ్లాసుడు శనగపప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటే కొలత అంతా ఉంటుంది. అదే గ్లాస్ తోటి గ్లాసుడు కందిపప్పు వేసుకోవాలి. మంట మీడియం మంట మీద పెట్టుకుని పప్పులు కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి. పప్పులు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అదే గ్లాస్ తోటి మినప్పప్పు, పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకుని ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి. మినప్పప్పు నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి. మీరు సాయి మినప్పప్పు అయినా సాయి మినప గుళ్ళైనా తీసుకోవచ్చు. పప్పులన్నీ కూడా వేగినాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చి కమ్మటి వాసన వస్తుందండి మన పప్పులు వేగినట్టు లెక్క. అలా వచ్చిన తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాసుడు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్ వేసుకోవాలి. నువ్వులు కూడా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేగినాయండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఒక పళ్ళులో వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక 15 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మీడియం మంట మీదే వేపుకోవాలండి. నేను 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కారం సమానంగా ఉంది. మీకు ఇంకా కారంగా కావాలంటే కనుక ఎండుమిరపకాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత 1/4 కప్పు కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వేపుకోవాలండి. మొత్తం అన్నీ వేగినాయండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పప్పులన్నీ చల్లారినాయండి. చల్లారిన పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 ఎల్లుల్లిపాయ మొత్తం తీసుకుని రేకలు చేసుకుని వేసుకోవాలి. 1 స్పూను కళ్ళుప్పు వేసుకోవాలండి. ఇప్పుడు 2 మిరపకాయలు అన్నీ వేపుకున్నాం కదా, అన్నీ చల్లారినాయండి. అవి కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుని 1 బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ పొడిని వేడివేడి ఇడ్లీల్లోకి నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.